ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన పూజింపదగిన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నాను. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్లో చాలామంది ప్రార్థనా యోధులు ఉన్నారు. వారు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ ఆన్లైన్ ఫ్యామిలీలో ఉన్న మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నారు. ప్రభు మిమ్మల్ని అందరినీ బలపరచాలని, ఆధ్యాత్మికంగా స్థిరపరచాలని, ఉన్నతమైన కార్యాలు మీ జీవితంలో జరిగించాలని ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కోసం ప్రార్థన చేస్తున్నారని మాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రేయర్స్. ప్రతిరోజు ఒక దివ్య వాగ్దానాన్ని బైబిల్లోంచి మనం ధ్యానం చేస్తున్నాం. వాగ్దానాలను మనం ఎందుకు ధ్యానం చేయాలంటే ధైర్యం కోసం. ఏ రోజుకు కావాల్సిన ఆ రోజు ప్రోత్సాహాన్ని ప్రభు వాక్యం నుండి మనం పొందుకోవాలి. ప్రతి ఉదయాన్నే మనం లేవగానే ఈ వాగ్దానాలని ధ్యానం చేయడం వలన, చదవడం వలన, వినడం వలన గొప్ప స్ఫూర్తిని మనం పొందుతాం. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 146వ కీర్తన 6వ వచనాన్ని చదువుకుందాం. Psalm 146:6. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు, ఆయన ఎన్నడనో మాట తప్పనివాడు. ప్రైజ్ ద లార్డ్. అందరం దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా. ఆయన ఎన్నడనో ఏందప్పుడట ఆయన మాట తప్పనివాడు. నా భర్త మాట తప్పేశాడండి అంటారు కొంతమంది. నా భార్య ఎన్నో మాటలు చెప్పింది కానీ అవన్నీ తప్పేసిందండి. నా పిల్లలు మాట తప్పారండి, లేదా మా నాయకులు మాట తప్పారని చాలామంది రకరకాలుగా మాట్లాడచ్చు. ప్రపంచంలో మాట తప్పని వాడు దేవుడు మాత్రమే. ఆయనకున్న స్వభావం అది, ఆయనకున్న నైజం అది. నీ జీవితంలో ఇంతవరకు ఎంతోమంది మాట ఇచ్చి తప్పిపోయారేమో, కానీ దేవుడు నీకు మాట ఇచ్చాడు, ఆయన ఎప్పుడు తప్పిపోయాడు కాదు. ఎందుకు అంటే ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. Our God is the creator of this entire universe. ee roju manam chustunna sakala charachara srushtini devude kaluvu chesadu. adrushyamainavi drushyamainavi kuda devuni dwara maatrame kaluvu cheyabaddayi. ayana samastanni kaluvu chesina sarvonnathudu ayana sakala charachara srushtini tana maata dwara kaluvu chesadu ayana. ఆదికాండం మొదటి అధ్యాయం మనం చదివితే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అనే మాటతో బైబిల్ ప్రారంభించబడింది. అసలు బైబిల్ గ్రంథం, దేవుని గ్రంథం యొక్క ప్రారంభమే దేవునితో ప్రారంభించబడింది. అది కూడా ఆయన సృజించిన ఆయన అనుభవాల గురించే బైబిల్ మాట్లాడుతుంది. ప్రపంచ చరిత్రలో ఎంతోమంది శాస్త్రవేత్తలు ఒప్పుకున్న సత్యం ఏంటంటే బైబిల్ చెప్పిన విధానం ఈ సృష్టిని గురించి, ఈ సృష్టి ఎలా చేయబడింది అన్న ప్రశ్నకు సమాధానం బైబిల్లో మనం కనుగొన్నట్టుగా ఇంకెక్కడ మనం కనుగొనలేమని శాస్త్రవేత్తలు చాలామంది ఒప్పుకున్నారు. అందుబాటు నేను ప్రభువును స్తుతిస్తున్నాను, ఆయన గణపరుస్తున్నాను. మన దేవుడు సృష్టికర్తన దేవుడు. ఆయన సమస్తాన్ని తన మాట ద్వారా కలుగు చేశాడు. ఎనార్మస్ పవర్ ఆయన మాటలో ఉంది. అండ్ గాడ్ క్రియేటెడ్ సంథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్. ఏమీ లేనప్పుడు శూన్యంలోంచి దేవుడు సమస్తాన్ని కలుగు చేశాడు. నీవు నేను నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఒకవేళ ఈరోజు నీ జీవితంలో కూడా శూన్యంతో నింపబడిందా? ఏమీ లేదండి వెస్లీ గారు, నా జీవితం అంతా నాశనం అయిపోయింది, పాడైపోయింది, ఇక నా జీవితంలో వెలుగు లేదు, నా జీవితంలో నిరీక్షణ లేదు, నా జీవితాన్ని ఎవ్వరూ బాగు చేయలేరు అన్న నిరాశ నీలో ఉంటే, నా సమస్యను ఏ ఒక్కరూ కూడా సాల్వ్ చేయలేరండి, ఇంక ఈ సమస్యతోనే నా జీవితం ముగించబడాల్సిందే అన్న భావన నీలో ఉంటే, ఐఎమ్ టెలింగ్ యాజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్, యువర్ గాడ్ ఈజ్ ద క్రియేటర్ వన్. ఆయన కలుగు చేసే దేవుడు, ఆయన సృజించిన దేవుడు, ఆయన సమస్తాన్ని తన మాట ద్వారా శూన్యములోంచి సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతాలు చేయడానికి సామర్థ్యం కలిగినవాడు. ఆయన మాట తప్పేవాడు కాదు. లేఖనాలు మనం చదువుతుంటే దేవుని మాట, ఆయన వాగ్దానాలు స్పష్టంగా రాయబడి ఉన్నాయి. అవి ఎప్పుడు కూడా గతించిపోయేవి కాదు, లేదా ఆయన మాట ఇచ్చి తప్పిపోయేవాడు అసలే కాదు. అబ్రహాముకు మాట ఇచ్చాడు దేవుడు, నేను దీవిస్తానని. మాట నిలబెట్టుకున్నాడా లేదా? నిలబెట్టుకున్నాడు. మోషేకు దేవుడు మాటిచ్చాడు, ఇస్రాయేలు ప్రజను కనాను దేశంలో నడిపిస్తానని. అనేక సార్లు వారు దేవునికి వ్యతిరేకంగా తిరిగినా, సనిగినా, దేవునికి తిరుగుబాటు చేసి ఇష్టానుసారం ప్రవర్తించినా, ఇచ్చిన మాట ప్రకారం దేవుడు కనాను దేశంలో తన ప్రజలు నడిపించాడు. గొర్రెల దొడ్ల నుండి దావీదును పిలిపించి అభిషేకించి ఇస్రాయేలుకు రాజుగా నిలబెట్టాడు దేవుడు. మాట ఇచ్చాడు, నెరవేర్చాడు. ఈరోజు నీ జీవితంలో లేఖనానుసారంగా దేవుడి నీతో ఏదైనా మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాట నెరవేర్చే దేవుడు ఆయన. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీ దేవుడు
వాగ్దానాన్ని నిలబెట్టుకునే దేవుడు ఆయన. నా మటుకు నా జీవితంలో ఎన్నో వాగ్దానాలు దేవుడు నిలబెట్టుకున్నాడు, మాట ఇచ్చాడు అని ఎప్పుడు తప్పిపోలేదు. నేను నిన్ను ఏర్పరచుకున్నాను అని హగ్గయి గ్రంథం 2:23 రాయబడిన వాగ్దానం దేవుడు నాకు ఇచ్చాడు. నేను సేవా ప్రారంభంలో ఆ వాగ్దానం దేవుని నుంచి పొందుకున్నాను. ఈరోజు వరకు నేను చెప్పగలను, ప్రభు నన్ను ఎక్కడ విడిచిపెట్టలేదు, ఆయన నడిపిస్తూనే ఉన్నాడు, బలపరుస్తూనే ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు మాట ఇచ్చి తప్పిపోయేవాడు కాదు గనక నువ్వు దేవుని స్తుతించాలా, ఆయన వైపు చూడాలి, నమ్మకంగా దేవుని సేవించాలి. అలా ఉండగలిగితే గొప్ప కార్యాలు చూస్తావు. సో ఈ వాగ్దానాన్ని ఈరోజంతా జ్ఞాపకం చేసుకోండి, ప్రభువుని స్తుతించండి. ఆయన సర్వాన్ని సృజించిన దేవుడు, మాట ఇచ్చి నిలబెట్టుకునే దేవుడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు గనక నీకు స్తోత్రాలు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే ఏమో దేవుడు తన వాగ్దానాలు మర్చిపోయాడేమో, తన మాటను మర్చిపోయాడేమో అని బాధపడుతున్నారో, వారందరితో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు గనక నీకు స్తోత్రాలు. స్వస్థపరుస్తాను, విడుదలిస్తాను, నడిపిస్తాను, రక్షిస్తానని మాటిచ్చిన దేవుడు నాయన. అనేక సందర్భాల్లో మా జీవితాలను నీ మాట నిలబెట్టుకున్నావు. మా ప్రియులను బలపరిచిన ఈ వాగ్దానం ద్వారా ఈ రోజంతటి కావాల్సిన ధైర్యాన్ని మీరు దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.